సర్వర్ ఇక్కడ సరి సర్దేది అక్కడ ఓ అత్యంత అవినీతి అవినీతి మెగా మెగా అవినీతి కృష్ణారెడ్డి వచ్చిన చూడండి ఇక్కడ మెగా అవినీతి కృష్ణారెడ్డి పాపం మా గొంతులన్నీ నొక్కుదామనుకున్నాడు విచ్చలవిడి ఆ కాళేశ్వరం పేరుతోటి మిగతా కాంట్రాక్టర్ల పేరుతో ఇప్పుడు స్కూళ్ళ మీద పడ్డాడు బస్సులు అయిపోయినాయి కానీ ఇవి ప్రాజెక్టులు అయిపోయినాయి ఇప్పుడు స్కూళ్ళ మీద పడ్డాడు ఈ పెద్ద మనిషి మెగా కృష్ణారెడ్డి మెగా అవినీతి మెగా దోపిడి మెగా దోపిడి కృష్ణారెడ్డి ఏమంటాడంటే మా గొత్తులన్నీ నొక్కాలి అనుకున్నాడు ఈయన అవినీతి గురించి బయట చెప్తున్నాగా డెబ్బై ఎనభై వేల కోట్ల నల్లదానాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు కదా ఇసుని మీద మేము వార్తలు చెప్తున్నామని కోర్టుకై మా మీద స్టేలు తీసుకొచ్చాడు నా గురించి నేను చేస్తున్న దొంగతనం గురించి ఎవరు మాట్లాడవచ్చు నా దొంగ పని గురించి ఎవరు హైకోర్టు చంప హైకోర్టు అనిపించింది బుద్ధి లేదారా ఏంది నువ్వు చెప్పేది అని హైకోర్టు చంపచల్లం అనిపించింది మెగా కృష్ణారెడ్డి మా అందరికి మళ్ళీ ఊపిరినిచ్చింది హైకోర్టు చెప్పుండి ఆ దొంగ చేస్తున్న పనులు దోస్తున్న భాగోతం గురించి చెప్పుండి అని చెప్పేసి సూనికే నీట్గా గడ్డం చేసుకుని ఎంతో బుద్ధిమంతం లాగా ఉంటాడు వెనక డెబ్బై ఎనభై వేల కోట్ల నల్లదనాన్ని బోగేసుకుని వస్తున్నాడు అది ఎవరి సొత్తు కాదు మన సొత్తే సర్వర్ ఇక్కడ సర్దేది అక్కడ మెగా రహస్యం మెగా భాగోతం ఎన్ఆర్ఐ కాలేజీ నిధుల గోల్మాల్ వ్యవహారం నిద్ర నిద్రమవుతున్న తొలివెలుగు క్రైమ్ బ్యూరో కథనాలు మెగా ఇంట్లో మెడికల్ కాలేజీ సర్వర్ నలభై రెండు కోట్ల నగదు మాయం రెండు కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ చూపించిన వైనం కోర్టు ఆదేశాలను సైతం బేకాతారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గుంటూరు జిల్లా చినకాకానిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కబ్జా భాగోతాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించింది తొలివెలుగు ఎక్కడ ఎలాంటి నుసుగుళ్ళున్నా వాడుకొని మెగా ఎంట్రీ ఎలా ఇచ్చింది ఎవరిని తన వైపు తిప్పుకుందో నగదు వ్యవహారం ఇలా అనేక కథనాలు ఇచ్చింది ఆ భాగ ఆ భాగవతాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అఫీషియల్గా బయటపడుతున్నాయి కోట్లాది రూపాయల నగదును పోగు చేసుకుంటున్నారని తెలుగు చెప్పింది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెబుతున్నారు ఎన్ఆర్ఐ కాలేజ్ అడ్మిషన్ ఆఫీసర్ మండవ విష్ విష్ణువర్ధన్ రావు ఇవన్నీ గుర్తించారు ప్రత్యేక అధికారి పాలనలో కూడా బ్యాంక్ అధికారులు డెబ్బై మూడు లక్షల చెక్స్ను ఎవరికి సమాచారం ఇవ్వకుండానే ఎరువైనా క్లియర్ చేశారంటూ ఒక వార్తనిచ్చిండ్రు పక్క రాష్ట్రం మీద కూడా పడ్డాడు అక్కడ కూడా ఈనే కదా కాంట్రాక్ట్లన్నీ